మూడు రాజధాని టీడీపీ మూడు రాజధానులు అడ్డుకోవడం అనేది దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కానీ లేదా తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళు చేస్తున్న అన్ని బద్మాష్ పనులు ఈ రోజున కోర్టులకు వెళ్ళటం కానీ మరి లేకపోతే ఇంకోటి వెళ్ళటం కానీ ఇంకోటి వెళ్ళటం కానీ ఈ రాష్ట్రంలో కాదు మన ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య డెమోక్రసీ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క పరిపాలించబడేదే ప్రజాస్వామ్యం. మరి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించుకునే దాంట్లో మనం ప్రజల న్యాయ వ్యవస్థ అయినా రాజ్యాంగం అయినా లేదా శాసన చట్టాలు చేసే శాసనమండలి శాసనసభలు అయినా కానీ ఏమైనా కానీ ఈ అన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. ఈరోజు 151 మంది ఎమ్మెల్యేలని ప్రజలు తీర్పిచ్చి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారంటే ఖచ్చితంగా ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థిస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం యూజ్లెస్ పనికిరాని ఎదవలో పనికిరాని ఎదవైపోయాడని ప్రజలు తీర్పిచ్చేశారు. అటువంటి వాళ్ళు వేసిన అన్ని పిటిషన్లకి మరి న్యాయ వ్యవస్థలు కానీ కానీ అంతగా సమర్థించాల్సినంత అవసరం కూడా లేదని మేమైతే అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలు తీర్పిచ్చారు, ప్రజల కోసం మనం పరిపాలించాలి. న్యాయం చెప్పినా రాజ్యాంగం రాసినా ప్రజల కోసమే, న్యాయం చెప్పినా ప్రజల కోసమే, ఏదైనా ప్రజల కోసం. చంద్రబాబు నాయుడు అనేవాడు రాజీనామా చేయటం అనేది అసంభవం. వాడు నిజంగా నీతి గల్లవాడైతే, వాడు ఏదో పోరాటం చేసేవాడైతే ఈ పార్టీకి రాజీనామా చేసేయాలి. ఎప్పుడో రాజీనామా చేసేవాడు చేయమానండి ఒకసారి, లేకపోతే రాజీనామా చేసి గెలవమానండి. ఖచ్చితంగా ఇంతగా ఎదవ కాదు, ఇప్పటికి ఎదవని తేలిందే రాష్ట్రంలో ఎదవని తేల్చారు. మళ్ళీ ఒకసారి రాజీనామా చేస్తే ఉన్న ఎమ్మెల్యేలకి ఎదవన్నారు ఎదవైపోతాడు, అది చంద్రబాబు నాయుడికి తెలుసు. ఓన్లీ డ్రామాలు ఆడతామే కానీ ఈరోజు అంటాడు చంద్రబాబు నాయుడు వైసీపీ వాళ్ళు రాజీనామా చేసారండి ఎలక్షన్కి వెళ్దామని. అరే వైసీపీ 151 మంది రాజీనామా చేయటం ఎందుకు? ఎవరు నీకున్న 20 మందితో రాజీనామా చేపిరా బాబు, ముందు 20 మందితో రాజీనామా చేయించి గెలు, ఎదరికెళ్ళు. 20 మందితో చేపిస్తే తెలిసిద్దిగా ఆ 150 మంది ఒక్కొక్క మందిది కరెక్టా కాదనేది. నీ 20 మంది యాజ్ యూజ్గా మళ్ళీ గెలుచుకొచ్చావనుకో, ఇదిగో అంటే చంద్రబాబు నాయుడికి ప్రజల మద్దతు ఉంది, అప్పుడు 151 మంది జోలికి వెళ్దాం, ముందు 21 మంది రాజీనామా చెప్పి బుద్ధి లేని మాటలు ఎదవ మాటలను పనికిరాని మాటలు బద్మాష్ మాటలు మాట్లాడతాం కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అసలు చంద్రబాబు నాయుడు నేను చెప్తున్నా కదా, చంద్రబాబు నాయుడిని రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చేసి ఈయనకి 23 మందిని మిగిల్చిన రోజే యూజ్లెస్ ఫెలో అని తేల్చేశారు ప్రజలు. యూజ్లెస్ ఫెలో అని పనికిరాని ఎదవ పనికిరానోడని, పనికిరానోడు కాబట్టి పనికొచ్చేవాడికి పట్టం కట్టారు. ఈయన సవాల్ని స్వీకరించి చాల్సినంత అవసరం కూడా లేదు. ఈయన స్థాయి వేరు, జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి వేరు. ఈయనకిలాగా ఆయన సొంత పార్టీ లేని వ్యక్తి కాదు, లేకపోతే సొంతగా పరిపాలన తీసుకు అడుగులేసినటువంటి వ్యక్తి కాదు, లేకపోతే 10 మందితో కలిస్తే కానీ ఒక స్థాయికి ఎదిగినోడు కాదు. సొంతగా ఎదిగినోడు, సొంత పార్టీ కలిగినోడు, సొంతగా వ్యవహరించగలిగిన శక్తి ఉన్నవాడు. కాబట్టి ఈయన సవాల్ని సేకరి నేను చెప్తున్న సవాల్ లేదు, తోటకూర కట్టాలేదు. నువ్వు ముందు నీ 20 మందితో రాజీనామా చేయించి గెలు, అది సవాల్. అప్పుడు తర్వాత సవాల్ ఇదిగో నేను 20 మందితో రాజీనామా. ఈ ఎదవలో ఈ ఎదన్నారు ఎదవలో ఇప్పుడు రాజీనామా కాదు, వీళ్ళ బతికేంటో మొన్న కార్ మున్సిపాలిటీలను పంచాయతీలు జరిగితేనే అర్థమైపోయేది వీళ్ళ బతికేంటో ఇసేంటో. దానికి జగన్మోహన్ రాజీనామా నేను జగన్మోహన్ రాజీనామా చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సిన పని లేదు, 151 మంది ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ రాజీనామా చేసేలా. ముందు నువ్వు రాజీనామా చేయి, గెలు, గెలిచిన తర్వాత వెళ్దాం. నీ 20 మందిని గెలిపించుకో, ఏ ఒక్కలోడిపోయినా కానీ మళ్ళీ రాష్ట్రం ఆల్రెడీ రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయావు, ఇక నువ్వు రాష్ట్రంలో మాట్లాడకూడన పరిస్థితి ఉంటుంది నీకు. కాబట్టి మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉంటే ఆ బొబలాటం అంతా మొన్నే బయటపడేది, అన్నీ అర్థమయ్యేది. కాబట్టే దాంట్లో కూడా నువ్వు ఎన్ని చేసావో ఆ ఎంపీటీసీ లేఖగ్రహం జడ్పీటీసీ లేఖగ్రహం చూసి తడుపుకొని ఏం చేసావు కూడా రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తూనే ఉన్నారు. ఇదేం కొత్త ఏం కాదు, నీ అసలు ఈయన సవాల్ని స్వీకరించాల్సినంత అవసరం లేదు. ఆ నెసిటీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.